హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఇట్స్ హమ్మస్. నేను చేస్తున్నాను హమ్మస్లో కొరియాండర్ అండ్ అవకాడో కాంబినేషన్లో హమ్మస్ అనేది చేస్తున్నాను. లెట్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. మీరు చూసేయచ్చు. లెట్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్గా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ హమ్మస్ రెసిపీస్ అయితే ఉన్నాయి. హమ్మస్ అనేది మిడిల్ ఈస్టర్న్ సైడ్లో కంట్రీ స్టైల్లో సైడ్ డిష్ అండి. ఇది మన నాన్స్ కాంబినేషన్లో తింటారు. రెగ్యులర్ హమ్మస్ మీకు బోర్ కొడితే ఇట్లా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు హమ్మస్ చేసుకోవటానికి మనకి చిక్పీ కావాలి. ముందర రోజు నైటే ఓవర్ నైట్ సోక్ చేసుకొని కుక్ చేసుకొని పెట్టుకున్నాను అండి. ఇట్లా సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంటే నేను చిన్న టిప్, మీకు క్యారెట్ హమ్మస్ చేసినప్పుడు నేను మీకు టిప్ అనేది ఇచ్చాను. ఒకవేళ ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్లో కానీ ఇస్తాను హమ్మస్ వీడియో. క్యారెట్ హమ్మస్ మీరు కూడా ట్రై చేయండి. అవకాడో తీసుకున్నాను. ఆ పౌడర్ వచ్చేసరికి తహిని సాస్ యూజ్ చేస్తారు. నేను తహిని పౌడర్ యూజ్ చేస్తున్నాను. తహిని అంటే ఏం లేదండి, మన సెస్మీని రోస్ట్ చేసుకొని రోస్టెడ్ సెస్మీ పౌడర్, మన నువ్వుల పొడి. ఈరోజు కొంచెం ఎక్కువ టోస్ట్ అయినాయి అందుకని ఆ కలర్లో వచ్చింది. 1 lemon అనేది తీసుకున్నాను అండ్ 3 garlic అనేది తీసుకున్నానండి. ఇట్లా పీల్ ఆఫ్ చేసుకొని తీసుకున్నాను. అండ్ మనకి దీంట్లోకి నేనైతే పింక్ సాల్ట్ అనేది యూస్ చేస్తున్నాను. మీ చాయిస్ ఆఫ్ సాల్ట్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. ఎనీ బీన్స్లో కొంచెం తక్కువ సాల్ట్ అనేది మనం యూస్ చేయాలండి. అండ్ నేనైతే ఈరోజు కొరియాండర్ అంటే మన కొత్తిమీరతో అవకాడో కాంబినేషన్లో హమ్మస్ అనేది ట్రై చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర లేదు అనుకోండి, మన స్పినాచ్ అంటే పాలకూరతో కూడా మనం చేసుకోవచ్చు ఈ హమ్మస్ అనేది. నేను ఈరోజు ఫుడ్ ప్రాసెసర్లో చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేదు అనుకోండి, హ్యాపీగా బ్లెండర్ జార్ ఆర్ మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లెండర్ జార్లో ముందుగా కుక్ చేసుకున్నవి పక్కన పెట్టుకొని నేనైతే ఫస్ట్ గార్లిక్ని క్రష్ చేసుకుంటున్నాను. మనం గార్లిక్ క్రష్ చేసుకున్నాక ఈ కొత్తిమీర ఉంది కదండి, మన కొరియాండర్ లీవ్స్, అవి కూడా ఒకసారి చాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ చిక్పీ అనేది మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి అది బ్లెండ్ అయిపోతుంది. సో దట్ దీన్ని మనం ఇట్లా చాప్ చేసుకున్నాము. చాప్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న చిక్పీ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే అన్నీ ఒకసారే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 lemon అనేది నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం పులుపు ఎక్కువ కావాలి అంటే 1 whole lemon అయినా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను విత్ కొరియాండర్తో. వితౌట్ కొరియాండర్ అవకాడో హమ్మస్ ఈజ్ టూ గుడ్ అండి. ఇప్పుడు నేను తహిని పౌడర్ అంటే మన సెస్మీ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆథెంటిక్ రెసిపీలో అయితే తహిని సాసే యూజ్ చేస్తారు, తహిని పౌడర్ యూజ్ చేయరండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం క్యూమిన్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. మీకు హమ్మస్లో క్యూమిన్ పౌడర్ యాడ్ చేయటం వల్ల ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ హమ్మస్కి సైడ్ డిష్గా మన నాన్స్ లాంటివి తింటారండి, నాన్స్ అండ్ లావాష్, కబూస్ ఇట్లాంటివన్నీ తీసుకుంటారు. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ అండ్ అవకాడో, నేనైతే హోల్ అవకాడో అనేది యూజ్ చేస్తాను. ఈ అవకాడో వేయటం వల్ల హమ్మస్ క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుందండి. మీరు కావాలి అంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే, లేదు అంటే మన చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. నేను 1 whole avocado యూజ్ చేస్తాను. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బ్లెండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా రావాలండి.
చూసారా అవకాడో వేయటం వలన చాలా థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ మనం కుక్ చేసుకున్న చిక్పీ కుక్ చేసుకున్న వాటర్ కూడా యాడ్ చేయొచ్చండి. మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఈ హమ్మస్ అనేది యాడ్ చేయాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకు లెందీగా అనిపిస్తుంది కానీ వీడియో చేయటం హార్డ్లీ 5 మినిట్స్లో అయిపోతుందండి. మనకు అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఈ ప్రాసెస్ స్కిప్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ చేసుకోవటం అనేది, నేను అవకాడోలో అంత టేస్ట్ ఏమీ ఉండదు కాబట్టి, ఫ్లేవర్ ఏమీ ఉండదు కాబట్టి మనం ఎక్స్ట్రా స్పైస్ అనేది యాడ్ చేయటం కోసం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. ఇప్పుడు డ్రై పార్స్లీ అంటే మన కొత్తిమీర లాగానే ఉంటుంది, ఇటాలియన్ కొత్తిమీర అండి అది, అండ్ బేసిల్ డ్రై బేసిల్ రెండు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆలివ్ ఆయిల్ని, హర్బ్స్తో ఉన్న ఆలివ్ ఆయిల్ని మనం ఈ హమ్మస్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవాలి. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, అండ్ దానికి సరిపడా ఆలివ్ ఆయిల్తో మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. వెజిటేరియన్స్ అండ్ వీగన్స్కి ఇది వెజిటేరియన్ ప్రోటీన్ అండి. దీంట్లో ఎక్స్ట్రా క్రంచీనెస్ యాడ్ చేయటం కోసం అని చెప్పి నేను పంప్కిన్ సీడ్స్ అనేది యాడ్ చేశాను. యాక్చువల్గా హమ్మస్లో పైన్ నట్స్ అనేది యూస్ చేస్తారు. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ. అండ్ మనకి ఎంఏఎంఈ హమ్మస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.